కోలసీమ జిల్లా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కుల సమీకరణాలు ఆసక్తిగా ఉంటాయి. సంఖ్యతో సంబంధం లేకుండా రాజకీయంగా రెడ్లు చక్రం తిప్పుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత. మొదటి నుండి కూడా వారి హవానే ఎక్కువగా నడిచింది ఇక్కడ. గత ఎన్నికల్లో కొత్తపేటలో వైసీపీ గెలిచింది. ఈసారి మాత్రం టీడీపీ ఫ్యాన్ గాలి లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది టీడీపీ. బీజేపీ జనసేన పార్టీలు కూడా కొత్తపేటపై ఫోకస్ పెంచాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల క్యాడర్లు ఎలా ఉన్నాయి, వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు అనేది యోయో వ్యూలో చూద్దాం. కొత్తపేట నియోజకవర్గంలో 1995లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది. టీడీపీ 4 ఎన్నికల్లో విజయం సాధించింది. జనతా పార్టీ ప్రజారాజ్యం చెరోదఫా గెలవగా వైసీపీ 2 ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. కులాల వారీగా చూస్తే రెడ్లు 5 సార్లు గెలిచారు. అందులో చిర్ల జగ్గిరెడ్డి 3 సార్లు, ఆయన తండ్రి చిర్ల సోమసుందర్ రెడ్డి 2 సార్లు విజయం సాధించారు. జగ్గిరెడ్డి 1 సారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ టికెట్స్పై గెలిచారు. ఇక రాజులు కూడా ఇక్కడ 5 సార్లు కొత్తపేట స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అందులో ఎంవీఎస్ సుబ్బరాజు 4 సార్లు విజయం సాధించారు. కాపులు 4 సార్లు గెలిచారు. ఇక్కడ ఇక కాపుల్లో బండారు సత్యానందరావుకే 3 సార్లు విజయం దక్కింది. ఆయన ప్రజారాజ్యం టీడీపీ తరపున గెలిచారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడ 1 సారి గెలిచారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ కీలక నేతగా వ్యవహరించిన కళా వెంకట్రావు కొత్తపేట నుండే ప్రాతినిధ్యం వహించారు. చాలాసార్లు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడి నుండి గెలిచిన ఎంవీఎస్ సుబ్బరాజు కూడా జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఇక్కడి నుంచి గెలిచింది. బండారు సత్యానందరావు విజయం నమోదు చేసుకున్నారు. కానీ 2019లో జనసేన తరపున బండారు సోదరులు ఇద్దరూ బరిలో ఉండడంతో కాపుల ఓట్లు చీలిపోయాయి. వైసీపీ విజయానికి ఇవి తోడ్పడ్డాయి. ఇక్కడ జనసేనకి 17.7% ఓట్లు దక్కాయి. ఇక ప్రజారాజ్యానికైతే 37% పైగా ఓట్లు వచ్చాయి. అయితే ఈ స్థానంలో జేఎస్పీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పాలి. అయితే ప్రజారాజ్యానికి 37% పైగా ఓట్లు వచ్చిన ఈ స్థానంలో జనసేన పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిర్ల జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో జగ్గిరెడ్డికి రాజకీయాల్లో ఉన్న మెళకువలు తొందరగానే వంటపడ్డాయి. అందుకే వైసీపీ పార్టీలో చేరి గత ఎన్నికల్లో మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి కూడా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే కొత్తపేటలో మంచి క్యాడర్ ఉంది. అక్కడున్న నాయకులు కూడా అధిష్టానం కనుసన్నల్లోనే ముందుకు సాగుతున్నారు. అభ్యర్థి ఎవరైనా సరే మద్దతుంటుందని, గెలుపు పూర్తి సహకారం ఉంటుందని నియోజకవర్గంలో ఉన్న నాయకులు చంద్రబాబుకు చెప్పినట్లుగా సమాచారం. ఇక బీజేపీ విషయానికి వచ్చేస్తే ఎన్నికల సమయం వరకు జనసేనతో పొత్తు కొనసాగితే గ్లాస్ అభ్యర్థే బరిలోకి దిగుతారు అని తెలుస్తోంది. జనసేన అభ్యర్థి అయితే ఓట్లు చీలే అవకాశం ఉంది. అదే కనుక టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తే ఫ్యాన్ కొట్టుకుపోవడం ఖాయమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్తపేటలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.